संगीताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापां अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं। गुरुभ्यो नमः। ज्योतिषशास्त्रము మోక్ష సాధనకు ఉపయోగపడేది. జ్యోతిషంలో చెప్పే విషయాలన్నీ కూడా మనం నిత్యము ధర్మాచరణ కోసం వినియోగించుకోవడానికి తగినవిగానే ఉంటాయి. పంచాంగంలో చెప్పబడే అంశాలన్నీ కూడా మనకి ఏ రోజు చేయవలసిన ఆ కర్మలను ఆ రోజు గుర్తు చేసుకోవడానికి, మళ్ళీ పునః పరిశీలించుకోవడానికి ఉపయోగపడేవిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి పంచాంగాన్ని ప్రతిరోజు అందరం చూసుకోవడము, అధ్యయనం చేయడము, దానిలో చెప్పబడిన కర్తవ్యాలని, ధర్మాలని అనుసరించటము చేసినట్లయితే పుణ్యార్జనకు జ్యోతిషశాస్త్రం ఎంతగానో ఉపయోగపడేదిగా ఉంటుంది. కాబట్టి దాన్ని అనుసరించి అందరం మేలును పొందుతాం. కన్యారాశి. ఈ రాశి వారికి వాహనాల కొనుగోలు, అమ్మకాలు మొదలైనటువంటి వాటి విషయాల్లో అనుకూలత తక్కువగా ఉంటుంది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. గౌతమ అనే నామం చూసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగే వాహన యోగం ఏర్పడడం కోసం, వాహన సౌఖ్యం లభించడం కోసం విష్ణుర్ గరుడ వాహన అనే మంత్రం చూసుకోవడం సత్ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఇతరులని ఆశ్రయించడం ద్వారా పూర్తయ్యే కార్యాలన్నీ కూడా తాత్కాలికమైన ప్రయోజనాలను ఇచ్చేవిగా ఉంటాయి. దీర్ఘకాలికమైన ప్రయోజనాలను పొందడానికి స్వయం కృషితో పనులను పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి. సౌఖ్యం తక్కువగా ఉంటుంది, అలసట ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ పనుల విషయంలో శ్రద్ధ లోపించకుండా జాగ్రత్త పడవలసిన అవసరం కనిపిస్తోంది. ఆర్థిక ప్రయోజనాల విషయంలో సానుకూలత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆహార ప్రియులకి నోటికి రుచికరంగా పదార్థాలు అందుబాటులో ఉండడం వంటి వాటికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆరోగ్యపరమైన జాగ్రత్త తీసుకోవడం కోసం వాటిని దూరంగా ఉంచే ప్రయత్నమే చేయవలసి వస్తుంది. మనస్కరించకపోయినా వైద్యుని యొక్క సలహాలను అనుసరించి ఆహార నియమాలని పాటించవలసిన అవసరం ఉంది. దూర ప్రయాణాలు చేసేవారు వాహనాల విషయంలో జాగ్రత్త ఎక్కువ తీసుకోవాలి. ప్రయాణ సమయంలో గౌతమ నామాన్ని ఖచ్చితంగా చేసుకోవడం మంచిది. అలాగే ప్రయాణానికి ముందు గణపతికి కొబ్బరికాయ కొట్టేసి బయలుదేరాలి. విశేషమైన కార్యాలు సిద్ధించడానికి ఈ రకమైన కార్యము మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆహార సంబంధమైన వ్యవహారాల్లో, వ్యాపారాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆహార సంబంధమైన వ్యాపారాల్లో ఉన్నవారికి చిన్న చిన్న దోషాలు ఏర్పడడం వలన అధికారుల నుండి సమస్యలను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. వాటికి సంబంధించిన విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించవలసి ఉంటుంది. లోపాలని సవరించుకోవడానికి ప్రయత్నాలు బలంగా చేయవలసిన అవసరం ఉంటుంది. లేదా దాని యొక్క నష్టము యొక్క ప్రభావము అధికంగా ఉండే లక్షణం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సోదరవర్గం యొక్క సహాయ సహకారాల ద్వారా పనులు సకాలంలో పూర్తయినప్పటికీ ఏదో అసంతృప్తి ఇబ్బంది పెట్టేదిగా ఉంటుంది. విద్య విషయంలో ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసేవారికి సానుకూలత ఏర్పడడం కష్టసాధ్యమవుతుంది. శ్రమ అధికంగా ఉన్నందువలన సమస్యలను అధిగమించడం కష్టసాధ్యమవుతుంది. శ్రమకు తగిన విశ్రాంతికి కూడా ప్రాధాన్యాన్ని ఇస్తూ వ్యవహరించడం శ్రేయస్కరము. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి విశ్వాస ప్రాధాన్యత కలిగి ఉన్న వ్యక్తులు మీకు దగ్గరవుతారు. తద్వారా వారి నుంచి వచ్చే ప్రయోజనాలు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. విశేషమైన కార్యసాధన కోసం శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది.